అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే మెత్తగా మీరు కేక్ ని అలా నోట్లో వేసుకోండి ఇలా కరిగిపోతూ ఉంటుంది ఈ కేక్ కోసమని మనం మైదా పిండి వాడట్లేదు ఎగ్ వాడట్లేదు అలాగని పూస కూడా వాడట్లేదు గోధుమ పిండి కూడా వాడట్లేదు ఎలా ఈ కేక్ని తయారు చేస్తున్నానా అని మీ అందరికీ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి ఈ కేక్ని మనం ఇవాళ బిస్కెట్స్ తోటి తయారు చేసుకుందాం అది కూడా మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో అండి ఇక్కడ నేను ఒక ముప్పై మ్యారీగోల్డ్ బిస్కెట్స్ని తీసుకుంటున్నాను వీటన్నిటినీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలాగ కట్ చేసుకున్న బిస్కెట్స్ మొత్తాన్ని కూడా మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఎంతైతే మెత్తగా వీలవుతుందో అంత మెత్తగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి పౌడర్ మాత్రం మీకు ఫైన్ పౌడర్ అవ్వాలండి అప్పుడే తర్వాత ఈ పౌడర్ మొత్తాన్ని కూడా ఇలాంటి వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మొత్తానికి సరిపడా ఒక ఐదు స్పూన్లు పంచదార పొడిని కూడా వేసుకోండి అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ని అలాగే అర స్పూను బేకింగ్ సోడాని వేసుకొని ఉండలనేవి ఎక్కడా లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా గోరువెచ్చటి పాలని వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలి ఒక్కసారిగా మొత్తం పాలను వేయొద్దండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ ఉండాలి అప్పుడు మనకి పాలనేవి కరెక్ట్గా కన్సిస్టెన్సీలో సరిపోతాయి పిండి కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా ఒక వెడల్పాటి బౌల్ని కేక్ బౌల్ని తీసుకోండి బటర్ పేపర్ని యాడ్ చేసుకోండి దాంట్లోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ని వేసుకోండి తర్వాత ఈ కేక్ని బేక్ చేసుకోవటానికి ఓవెన్ లేకుండానే బేక్ చేసుకోవచ్చు దానికోసమని వెడల్పాటి గిన్నెలోకి అడుగున ఒక కిలో దాకా ఉప్పు వేసి దాని మీద ఒక స్టాండ్ పెట్టి టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి తర్వాత ఈ కేక్ బౌల్ని పెట్టండి నలభై ఐదు నిమిషాల తర్వాత చక్కగా మెత్తటి కేక్ అనేది మనకి రెడీ అయిపోతుంది తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చిందా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బాయ్ బాయ్